అయ్యో ఇంకో ముచ్చట ఉన్నది, ఆ శబ్దం శబ్దం అని మర్చిపోయినా కదా. ఇగో గీ వార్తైతే చూసిపోర్రి. రాముడు, ఆంజనేయుడు, అంగదుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు రామాయణం నుండేటి దేవుళ్ళంతా వచ్చి దుక్కులు తునుతున్నారేంది అనుకునేరు. గాళ్ళంతా దేవుళ్ళు కాదు, దేవుళ్ళ వేషం నుండేటి రాములోని భక్తులు. ఆవు సీతారాముల కళ్యాణానికి కోటి తలమురాలు వండించేతందుకు ఇగో ఇట్ట రాములోని కీర్తనలు వాడుకుంటా దుక్కులు తునుతున్నారు. అంటే ఇలాగా దేవుళ్ళను దలుసుకుంటా యవసం సాల్వ్ చేస్తే మళ్ళా రాములోని కళ్యాణం వచ్చేటాళ్లకు పంట వండితే గావోడ్లను చేతులతో కొలిసి రామనవమి నాడు పడేటి తలంబురాలు చేస్తారన్నట్టు. గా తలంబురాలను భద్రాద్రి రాముల వారి కళ్యాణంలో కోటి తలంబురాల లెక్కన స్వామి వారికి సమర్పిస్తారు. ఇక అందుకనే రాములోరికి కోటి తలంబురాలను ఇచ్చేతందుకే తూర్పు గోదావరి జిల్లా గోగవరం మండలంలో ఉన్న అచ్యుతాపురం ఊరోళ్ళు ఇగో ఇట ఏషాలు కట్టి సాలు దున్నిళ్ళు. అంటే యవసానికి ఏరువాక సాగించిల్లు అన్నట్టు. దుక్కి దున్ని ఇత్తనాలు చల్లి సీతారాములోరికి పూజలు చేసిళ్ళు. అయితే ఇది ఇప్పటి సందొస్తున్న ఆచారమేం కాదటనుల్లో, ఏండ్ల కమానం నుంచి వస్తున్న ఆచారమేనట. పతేడు ఇటనే ఒడ్డు వండించి గోరుతోని తలంబురాలు ఒలిసి భద్రాద్రి రాములోరి కళ్యాణానికి పంపించుడు ఆనవాయితీకి వస్తున్నదట అక్కడ వాళ్ళకు. ఇక మీరు సుత రాములోరి కళ్యాణం అప్పటికల్లా మరిన్ని ఒడ్లు వండాలని దండం పెట్టుకోరి. ఏం చెప్తున్నా?